సరే ముందు మీరు డాక్టర్ గారిని తీసుకెళ్ళండి. ఫీ తొందరగా బండి కట్టు. ఎలా ఉంది డాక్టర్ బాబు? బాబు గారు అని మిమ్మల్నే కవరేస్తుంది. బహుశా ఆఖరి చూపే కావచ్చు అండి. కొరువు పెట్టడానికి కొడుకున్నా అనాథగా పోతున్నాను, అయినా నాకు బాధ లేదు. వాడు అభాసుబంతు లేని అమాయకుడు బాబు గారు, వాడిని దయచేసి మీకు దూరంగా ఉంచొద్దు. వాడు ఎప్పటికైనా మీ బిడ్డే. వాడు మీ బిడ్డ. బాబు గారు ఎవరికన్నా కబురు చేయాలండి. ఆవిడకి ఎవరు లేరు, చెయ్యాల్సినవన్నీ నేనే చెయ్యాలి. బాబు తలపరువు పెట్టేదెవరు? నేనే. ఒకసారి ఈవిడింటికి వెళ్ళి అనాథగా బతకడం చూశాను నాన్న. ముస్తి కుండలు ఇచ్చి మా నాన్న దగ్గర డబ్బు గుంజుతుందా? ఎక్కడ ఎవరా లోపల? బాబు రండి. బాబు లోనికి రండి. బాబు రా బాబు కూర్చో. అయ్యయ్యో నిన్ను కూర్చోబెట్టడానికి కూడా ఏం లేదు బాబు. మీరొక్కరేనా? మీకెవరు లేరా? లేరు బాబు. బాబాయ్ అనవసరంగా రెచ్చగొట్టాడే. తీసుకో బాబు. రండమ్మా కూర్చుని కూర్చుని. అయ్యి సున్నుండలు నాకిష్టమని మీకెలా తెలుసు? ఆహా పిన్ని చేసినట్టే ఉన్నాయి. అయ్యో రక్తం. నీ రక్తం అనుకున్నాను. నా రక్తమే బాబు. తలకురువు పెట్టేందుకు కూడా ఎవరు లేరని చెప్పింది. ఆమె బతుకున్నప్పుడు మంచి చెడ్డ నువ్వేగా చూసింది. నీ కొడుగ్గా తలకురువు పెట్టడంలో తప్పేమీ లేదు కదా నాన్న. నువ్వు చేయాల్సింది చేశావు. ఏది ఎలా రాసుంటే అలాగే జరుగుతుంది. నాకు వేరే గత్యంతరం లేదు. ఊరు బాగు కోరుకున్న వాడు అయితే నా కొడుకు నాకు అప్పగించు. అంతా మీ చేతిలో ఉంది. మీ ఊరిని ప్రజల్ని బాగు చేసుకోవటానికి